హాయ్ ఫ్రెండ్స్, నేను అనుష. వెల్కమ్ టు మై ట్రైనింగ్ జోన్. ఈరోజు వీడియోలో పన్నీర్, జీడిపప్పు, క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. రోటీ, చపాతి, బటర్ నాన్, రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. సో మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినా, ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్లు ఉంచుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పుల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మనం కాసేపు వీటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోండి. సేమ్ ఇదే ప్యాన్లో పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి సైడ్కి పెట్టుకోండి. సేమ్ ఇదే ప్యాన్లో ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దీనిలో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా, క్యాప్సికం ముక్కలు కూడా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తే మనకి టమాటో అలాగే క్యాప్సికం ముక్కలు బాగా మొగ్గుతాయి. తర్వాత మనం దీనిలో తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పు, పన్నీర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా జీడిపప్పు, పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని కర్రీని 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్, జీడిపప్పు, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బటర్ నాన్, బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.